అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ పార్టీ నాయకులు సామరంగారెడ్డి ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల నిర్మూలన కొరకు దళితుల సమస్యలపైన పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. దళితుల సమస్యలపైన పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. ఇక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తా అని దళితులను మోసం చేస్తూ వస్తున్నారన్నారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత విశాలమైన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు అన్నిటి ఏకత్వం చేసి భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఈరోజు ఇంత ప్రజాస్వామ్యం నిలబెట్టిందంటే అది బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క విలువ కానీ రాజ్యాంగం యొక్క గొప్పతనము మనకి కనబడతా ఉన్నది. ఏ ప్రజాస్వామ్యం ద్వారా, ఏ రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాధించుకున్నామో అది మర్చిపోయి ఈరోజు ఒక అహంకార పూరితమైన మాటలతో ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ఒక ఆలోచన వచ్చారంటే ఒక దుర్మార్గం అది. ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో దేశాలే గర్వించదగ్గట ప్రపంచంలోనే ఈరోజు ప్రజాస్వామ్యము ఇన్ని జాతులున్నాయి, ఇన్ని రకరకాలుగా మతాలున్నాయి, ఇన్ని సంస్కృతులున్నాయి, ఇన్ని అన్నిటి కూడా ఇన్ని భిన్నత్వాలలో ఏకత్వంగా ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టడం అనేది ఇది మామూలు మాట కాదు.